శ్రీ పురాణము పదిహేడవ అధ్యాయము ఇంద్రుడు శాపం పొందుట మహర్షి దిలీపునితో ఇలా అన్నాడు రాజా నీ ఆసక్తిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది మాఘమాస మహత్యం గురించి ఇంకొక కథ చెబుతాను విను అంటూ ఇలా మొదలుపెట్టాడు రాజా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది ప్రాతకాలంలో నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు శాప విముక్తుడు అయినట్లుగా మహా పాపాలంటినీ పోగొట్టుకుని కడిగిన ముత్యంలా ప్రకాశిస్తారు అసలు ఇంద్రుడికి శాపం ఎలా వచ్చిందో చెబుతాను విను పూర్వకాలంలో తుంగభద్రా నదీతీరంలో మిత్రవిందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చదివిన మహాపండితుడు అతని ఆశ్రమం తుంగభద్రా నదీతీరంలో ఉండేది అతని భార్య రత్నావళి మహా సౌందర్యవతి ఆవిడ ఒకనాడు నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని ఎండలో నిలబడి తల వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ ఉంది ఏదో ఒక పని మీద ఆకాశ మార్గంలో దివ్య రథం మీద పోతున్న దేవేంద్రుడు ఆ విధంగా తల ఆరబెట్టుకుంటున్న రత్నావళిని చూశాడు ఆమె సౌందర్యం అతని కనుల్ని మిరుమిట్లు గొలిపింది ఇంతటి సౌందర్యవతిని ఎలా అయినా ఒక్కసారి అనుభవించగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు అనుకున్నాడు ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఒకనాడు మిత్రవిందుడు సమిదలు దర్బలు ఫలాలు తెచ్చుకోవడానికి శిష్యులతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు ఆ సమయం చూసి ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించాడు రత్నావళి కంగారుపడి ఎవరు నువ్వు ఎందుకిలా వచ్చావంటూ అడిగింది అప్పుడు ఇంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు నేను స్వర్గరాజ్యాన్ని పరిపాలించే ఇంద్రుణ్ణి నీ సౌందర్యాన్ని చూసి ఆకర్షితుణ్ణి వచ్చాను నీ వంటి సౌందర్యవతి త్రిలోకాల్లోనూ ఇంకెవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు అంటూ మరికొన్ని బుజ్జగింపు మాటలు చెప్పి తన కోరిక తీర్చమని అడిగాడు ఇంద్రుడి మాటలు అతని దివ్య సౌందర్యం చూసి మోహపడిన రత్నావళి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది వారిద్దరూ ఆశ్రమాన్ని విలాస గృహంగా భావించి చాలాసేపు విహరించి తమ కోరికల్ని తీర్చుకున్నారు తరువాత ఇంద్రుడు ఇక ఆశ్రమం దాటి బయటికి రాబోతూ ఉండగా మిత్రవిందుడు శిష్యులతో నుంచి వచ్చి చూసి నువ్వెవరు ఎందుకు వచ్చావు నీకిక్కడ పనేమిటి అని గట్టిగా అడిగాడు ఇంద్రుడు వెలవలబోతూ నేను ఇంద్రుణ్ణి అన్నాడు వెంటనే మిత్రవిందుడు ఆశ్రమం కేసి చూశాడు రత్నావళి చెదిరిన సౌందర్యంతో గుమ్మంలో నిలబడి ఉంది సంగతంతా గ్రహించిన మిత్రవిందుడు కోపంతో ఇంద్రుణ్ణి చూసి ఇంద్ర ఆనాడు అహల్య విషయంలోనూ ఇలాగే చేశావు గౌతముడు సపించి బుద్ధి చెప్పినా నీకింకా బుద్ధి రాలేదు మళ్లీ ఇలాంటి అవినీతి పనులకే సిద్ధపడ్డావు నీ సౌందర్యంతో మునిబార్యలు కూడా ఆకర్షించి అక్రమంగా ప్రవర్తిస్తున్నందుకు శిక్షగా నీ ముఖం గాడిద ముఖంగా మారిపోవుగాక నీకు స్వర్గలోకానికి పోయి శక్తి నశించుగాక ముఖంతో భూలోకంలోనే తిరుగుదువుగాక అని శపించి రత్నావల్ని చూసి నువ్వు ఇంద్రుడి అందచందాలకు పరవసురాలై ఒక మునిపత్ని చెయ్యరాని వ్యభిచారం చేశావు కాబట్టి నువ్వు ఒక చలనం లేని బండరావై పడివుందుగాక అని శపించాడు తరువాత తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు ముని శాపం వల్ల ఇంద్రుడి ముఖం ముఖం అయిపోయింది ఇంక ఎవరికీ కనిపించడానికి ఇంద్రుడు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతం దగ్గరకు వెళ్లి దాని గుహలో తలదాచుకున్నాడు ఆ పర్వతం చుట్టూ మొలచిన గడ్డి మేస్తూ పన్నెండు సంవత్సరాలు గడిపాడు ఇంద్రుడు లేడని తెలిసి రాక్షసులు స్వర్గం మీదకి దాడి చేశారు స్వర్గంలోని దేవతలు రాక్షసుల్ని ఎదిరించారు కానీ గెలవలేక పారిపోయారు తమ రాజైన ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో అని వెతకడం మొదలు పెట్టారు ఇంద్రుడి జాడ తెలుసుకోలేకపోయారు మళ్లీ తిరిగి స్వర్గానికి వచ్చిన దేవతల్ని రాక్షసులు తరిమి కొట్టారు దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుతూ నదీ తీరాలు సముద్ర తీరాలు ఒక చోట అని ఏమిటి భూలోకంలో ప్రతి అంగుళం మేరా వెతికారు కాని ఇంద్రుడు కనబడలేదు సముద్ర తీరంలో కూర్చున్నాడు అప్పుడు సముద్రంలో మాఘమాస స్నానం చేసి వస్తున్న కొంతమంది మహర్షులు ఆ మాఘమాస వ్రత ప్రభావం గురించి ముచ్చటించుకుంటున్నారు వారిని చూసి దేవతలు ముళ్లకు నమస్కారం చేసి మునీందులారా మీరు చేసే వ్రతమేమిటి దానివల్ల కలిగే ఫలితం ఏమిటి దయచేసి మాకు చెప్పండి అని అడిగారు అప్పుడు మునులు దేవతలతో ఇలా పలికారు సూర్యుడు మకర రాశిలో ఉండగా పొద్దున్నే నదీ సముద్ర తటాకాల్లో స్నానం చేసి శ్రీపతి పూజ మాఘపురాణ శ్రవణం యధాశక్తిగా దాన ధర్మాలు చేస్తే తీరని కోరికలంటూ ఉండవు గోదానం ఆబూతును అచ్చుపోసి వదలడం తిలదానం వస్త్రకంబల దానం స్వయంపాక దానం బ్రాహ్మణులకు అన్నదానం ఇవన్నీ చేసేవారికి వైకుంఠం అరచేతిలోకి వచ్చినట్లే అని చెప్పగా విని దేవతలు తాము కూడా సముద్ర స్నానం చేసి వాసుదేవుణ్ణి పూజించారు అప్పుడు వారికి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగా ఇలా స్థుతించారు శ్రీ లక్ష్మీనారాయణ జనార్దన నువ్వు లోకాలకే గురుదేవుడివి వేద వైద్యుడివి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేడు అంటే మాలాంటి అల్పులం ఎలా తెలుసుకోగలం నీ మహిమ నీకే సంపూర్ణంగా తెలియాలి కాని మాకేమి తెలుసును నువ్వే బ్రహ్మాది దేవతలను మానవులను దానవులను అందరినీ సృష్టించిన వాడవు అన్ని లోకాలను సృష్టించిన వాడవు నీవే పోషించే వాడవు నీవే చివరికి నీలో కలుపుకునే వాడవు నీవే ధ్రువుడు ప్రహ్లాదుడు నారదుడు ఉద్ధవుడు మొదలైన మహాజ్ఞానులే నిన్ను తెలుసుకోగలరు నిన్ను స్థుతించడం తప్ప మేమేమీ ఎరగనివారం మా రాజైన ఇంద్రుణ్ణి కనుక్కోలేక రాక్షసుల వల్ల బాధలు పడుతున్న మమ్మల్ని నువ్వే రక్షించాలి ప్రభు అని దేవతలు దీనంగా ప్రార్థించారు దేవతలను చూసి జాలిపడిన శ్రీ నారాయణుడు వారితో ఇలా పలికాడు సురులారా ఇంద్రుడు ముని శాపం చేత సర్వశక్తులు నశించి గాడిద ముఖంతో పద్మగిరి గుహలో నివసిస్తున్నాడు అతడు ఒక మునిబార్యను చూసి మోహపడి ఈ దురవస్థను తెచ్చుకున్నాడు పద్మగిరి గోకర్ణ క్షేత్రం దగ్గర ఉన్నది మీరు వెళ్లి అనోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గాడిదముఖంతో ఉన్న ఇంద్రుని చేత నదీ స్నానం చేయించి ఆ గోకర్ణేశ్వరుని ఆరాధన చేయించండి ఇంద్రుడికి గాడిదముఖం పోయి నిజరూపం వస్తుంది పూర్వం ఇలాగే విశ్వామిత్రుడు కూడా పరుణి భార్యతో విహరించి కోతిముఖం తెచ్చుకున్నాడు అతను కూడా చేసి తన కోతి ముఖాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పగా విని దేవతలు ఆ దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఇంద్రుడు ఉన్న చోటును వెతుక్కుంటూ బయలుదేరారు శ్రీ పురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణం